తిరుపతి జిల్లా నాయుడుపేటలో జగనన్న 50వ జన్మదిన వార్షికోత్సవాలు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అయ్యప్పరెడ్డిపాలెం జగనన్న కాలనీలో ఆయన మొక్కలు నాటారు. పచ్చని చెట్లు మానవాళికి ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని నింపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ రఫీ, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ ఒట్టూరు రాధాకిషోర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చేస్తా ఉన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మరి నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో 1000 మొక్కల్ని నాటే కార్యక్రమం. అందులో భాగంగా జగనన్న కాలనీ అయ్యప్పరెడ్డిపాలెం దగ్గర ఈ కాలనీలో ఒక 500 మొక్కల్ని నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. అదే బాలే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల కళాశాలలో కూడా ఒక 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవడం మొదలుపెట్టాము. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందో రేపటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే ప్రధానమైన రోజు. ఆ రోజు రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పోయినసారి బర్త్డేకే అది వరల్డ్ రికార్డ్ అయింది రక్తదానం ఇవ్వడం. దాన్ని మించి ఈ సంవత్సరం చేయబోతున్నాం. ఎందుకంటే నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.